అది సరేనండి నాతో పెట్టుకుంటే పెట్టుకున్నారు ఆయన ఆవిడతో ఎందుకంటే పెట్టుకున్నారు నాకేం తెలుసే వాళ్ళలా కుమ్ముతారని అమ్మా అమ్మా చాలా నీరసంగా ఉంది లోపలికి వెళ్ళేదిన పళ్ళ రసం తీసుకురండి అమ్మా అబ్బో ఆడోళ్ళందరూ కలిసి ఈ టైప్ లో కుమ్మారేంటి అమ్మో ఇదిగోనండి పండు రసం థాంక్స్ అబ్బా ఏంటి ఇంత పుల్లగా ఉంది చింతపండు పుల్లగానే ఉంటుంది కదండి ఇది చింతపండు రసమా ఆ చింతపండు కూడా పండేనా మీరే కదా ఏదన్నా పండు రసం కావాలి అన్నారు అందుకే చింతపండు రసం తెచ్చాను పోని రేగు పండు రసం తీసురా అమ్మా మరదే 100 మంది మగాళ్ళతో పెట్టుకోవచ్చు కానీ ఒక్క ఆడదాంతో పెట్టుకోకూడదు అంటారు ఊహూ ఎగేసుకుని వెళ్ళాం ఇప్పుడు ఏమైంది అసలు అయినా పెళ్ళ మార్నింగ్ షోకి వెళ్తే తప్పేంటి అదేంటల్లుడు సడన్ గా ప్లేట్ మార్చావు నువ్వేగా నన్ను ఎంకరేజ్ చేసి థియేటర్లోకి తోచావు ఇప్పుడు ఎలా మాట్లాడతావు ఏంటి నిన్ను బాగా పీకాక తెలిసింది ఆడాళ్ళు ఎంత పవర్ఫుల్ ప్రస్తుతానికి ఇది పీక్ అంతకుముందు తెలియదా నీకు సారీ ఓకే ఏర్రా వీళ్ళు సారీ అన్న అన్న చెస్ట్ ఎప్పుడు చాలుడు నువ్వు వస్తావని నాకు ముందే తెలుసు నీకోసం వెయిటింగ్ నైట్ ఫ్రీ ఉన్నావా రేపు ఎక్కడ రాయిళ్ళు వస్తున్నా వాళ్ళ పర్మనెంట్ ప్లేస్ ఇదే అన్నా మందు కొట్టడానికి తప్పకుండా ఇడకే వస్తారు ఇవాళ క్లైమాక్స్ చూడండి ఇక్కడి నుంచి కదలలేదు వాళ్ళు వచ్చే వరకు ఖాళీగా ఉండేందుకు అన్నా చల్లటి బీర్ తాగుదాం ఓకే ఏమన్నా ఈ వంకన ఫ్రీగా బీర్ లాగిద్దామనే చీ లేదనా ఇడ బీర్ మస్తు ఉంటది అంతేనా నన్ను టెంప్ట్ చేస్తున్నావా చిచి అన్న జస్ట్ ఆ రెండు బీర్ వీడేంట్రా ఇక్కడే సెటిల్ అయిపోయినట్టున్నాడు అగ అన్న నోటి తో ఓపెన్ చేయన్న ఇప్పుడు ఓపెనర్ తో ఓపెన్ చేయి ఆ మాట ముందే చెప్పొచ్చురా ఇట్లా అయితే నాకేం తెలుసు అన్న అన్న చెస్ట్ ఏంటి చాలాసేపటి నుంచి యూనిల్స్ ప్రాబ్లం అవునా వెళ్ళేసి వస్తాను నువ్వు బయటికి వెళ్ళావంటే వాడు దొరుకుతావు ఏంటన్నా లేడీస్ మీద అట్లా చిరాకు పడతావు నీకు మ్యాటర్ వీక్ అనుకుంటారు వీళ్ళిద్దరు ఏంట్రా ఇంకా రాలేదు వస్తారనా ఈ బీర్ ఏంట్రా ఇంత టేస్ట్ గా ఉంది నేను ముందే చెప్పినా కదన్నా ఓహో అందుకే నా వాళ్ళిద్దరు ఈ బార్కే రోజు వస్తుంటారు అమృతం అమృతం మెల్లగా తాగన్న అమృతాన్ని సేమ్ బీర్ వన్ మోర్ ఓకే సార్ నాకు కూడా అలాగే సార్ రై ఈ బీర్ ఏంట్రా ఇందాక బీర్ లాగా టేస్ట్ గా లేదు లేదు సార్ సేమ్ బీర్ ఇంద్ర సేమ్ బీరు అన్న అబద్ధం చెప్తున్నాడా అన్న లేదు నన్ను చెప్పేది నిజం నిజం అన్న ఒకటి బిగ్గు రే సుబ్బు బాలు వెంకు వీడెవడో తాగి గొడవ చేస్తున్నాడు రండి వాళ్ళందరూ ఎవరు బారు అన్నారు సార్ నీకు పరిచయం చేయడానికి పిలుస్తున్నాడు అన్న ఆయన ఎవరు వస్తే నీకేనా నీకు చేస్తుంది కదా ఎక్స్పోజ్ చేయి ఏంటి ఇవిడ ఇక్కడికి వచ్చేసారు డబ్బుల కోసమేమో నమస్తే అండి ఏంటండి అదలా ఉన్నారు అబ్బే అదేం లేదండి మీకు ఇష్టం లేకపోతే చెప్పొద్దులేండి మీకు రెంట్ కడితే ఉండటానికి ఇల్లుంది నాకు ఇల్లున్నా అందులో నాకు చోటు లేదు మీరు ఎవరూ లేని అనాథ నేను అందరూ ఉన్న అనాథని సారీ పల్లవి గారు నాకేం చేయాలో అర్థం కావడం లేదు హ్యాపీగా పెళ్లి చేసుకోండి
అప్పుడు మీకు ఈ బాధలం తెలియపోతే పెళ్ళా అవునండి మీకు మంచి అందం ఉంది దానికి తోడు జాబ్ ఉంది మీకు తప్పకుండా మంచి మొగుడు వస్తాడండి అంత అదృష్టం నాకుందని నేను అనుకోను ఇది అదృష్టం కాదండి మీ మంచితనం ముక్కు మొహం తెలియని నన్ను కాపాడి ఎన్నోసార్లు అవసరాలు కాదుకొని జీవితం విలువ ఏంటో తెలిపారు ఆ చెప్తే కొంచెం ఎక్కువగా ఉంటది గానండి నాకే గనక ఉద్యోగం ఉండుంటే మిమ్మల్ని మా ఇంటికి తీసుకెళ్లి నా ఖర్చులతో మీకు పెళ్లి చేసేవాడండి నా మీద మీకున్న అభిమానానికి థాంక్స్ అండి ఒక్క అభిమానం ఏంటండి మీరంటే ఇష్టం ప్రేమ కూడా ఉన్నాయి ప్రేమ అవునండి ఇద్దరం కష్టాల్లో ఉన్నాం కలిసి బతకొచ్చు కదా ఎలాగూ మీ చైన్ ఇచ్చారు చేతి గాజులు కూడా ఇచ్చారు దాంతో పాటు మీ చిట్కిన వేలు కూడా ఇస్తే संगंटे चूपी